ఏపీ రాజకీయాల్లో ట్వంటీ త్రీ సెంటిమెంట్ బాగా వైరల్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు మంది టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే వైసీపీ తరఫున గెలిచిన ఈ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు సైతం ఇచ్చారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడో తేదీన వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఇరవై మూడు సీట్లు మాత్రమే సాధించింది ఈ ఫలితాలపై సోషల్ మీడియాలో ఎన్ని మీమ్స్ పేలాయో అందరికి తెలిసిందే దేవుడు స్క్రిప్ట్ ను ఎవరూ మార్చలేరంటూ నెటిజన్లు చంద్రబాబు మీద సెటైర్లు వేశారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాటి నుంచి ఈ ఇరవై మూడు సెంటిమెంట్ చంద్రబాబును బాగా వెంటాడుతోంది ఇక తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ తర్వాత ఇరవై మూడు సెంటిమెంట్ రిపీట్ అవ్వడంతో దేవుడి స్క్రిప్ట్ మామూలుగా లేదు కదా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఆయనను సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున అరెస్ట్ చేశారు అనగా తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు ఈ మొత్తాన్ని కూడితే ఇరవై మూడు వస్తుంది అలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు ఏడు ఆరు తొమ్మిది ఒకటి నెంబర్ను కేటాయించారు దీన్ని మొత్తాన్ని కూడితే ఇరవై మూడు వస్తుంది దీంతో నటిజన్లు చంద్రబాబుని ఇరవై మూడు సెంటిమెంట్ ఇప్పట్లో వదిలేలా లేదుగా చేసిన కర్మకు ఫలితం అనుభవించక తప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీపీ కోర్టు చంద్రబాబుకి పద్నాలుగు రోజుల పాటు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే ఆదివారం రాత్రి ఒంటి గంట తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఏసీపీ కోర్టు ఆయనకు జైల్లో ప్రత్యేక గదిని కేటాయించడమే కాక వసతి సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేసింది మరి బాబుని వెంటాడుతున్న ఇరవై మూడు సెంటిమెంట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలిపండి